డాక్టర్ గారు, అయ్యా, సాధారణంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆరోగ్యం విషయంలో మొదటి రోజు నుంచి శ్రద్ధ వహిస్తే గనక ఎవరి మీద ఆధారపడకుండా బతుకున్న నాళ్ళు చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. అవునమ్మా. కానీ చిన్నపిల్లల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఎనర్జీ డ్రింక్స్ అని లేదంటే ఎనర్జీ పౌడర్స్ అని వాళ్ళు పొడుగ్గా ఎదగాలని లేదంటే బలంగా తయారవ్వాలని చాలా మంది తల్లిదండ్రులు పెడుతూ ఉన్నారు. అవునమ్మా. మరి ఇవి చాలా మంచి మంచి ఆరోగ్యానికి చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం మిమ్మల్ని అడుగుతున్నా. ఎనర్జీ డ్రింక్స్ కానీ పౌడర్స్ కానీ వాడితే ఎదుగుతారు అనేది కేవలం అపోహ మాత్రమే. అసలు పిల్లలు ఏ వయసు వరకు ఎదుగుతారు? అలా ఎదగాలంటే కనుక శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే కనుక ఎలాంటి పోషకాలు అవసరం అవుతాయండి? అసలు పిల్లల ఎదుగుదల అనేది మన విత్తనాన్ని పట్టి ఉంటుంది. మన విత్తనం అనేది తాతలు దవ్వచ్చు, తండ్రులు దవ్వచ్చు, మేనత్తలు దవ్వచ్చు, మేనమామలు దవ్వచ్చు. అంటే ఎవరి విత్తనం ఎవరికి వచ్చిందో ఎవరికీ తెలియదు. అందుకనే పూర్వ రోజులు చూసుకుంటే 7 తరాలు ఆలోచించి వాళ్ళ జీన్స్, వాళ్ళ డిఎన్ఏ ఇవన్నీ ఎట్లా ఉన్నాయని చూసి మంచి విత్తనాలు తెచ్చుకునేవారు అన్నమాట. భారతదేశంలో ముఖ్యంగా 20% మంది జీన్స్లో ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ ఎదుగుదల లేకుండా ఆగిపోతున్నారు. ఓకే. అంటే 20% అంటే చూడండి అంత ఎక్కువ. మరి పిల్లలు ఎదగాలంటే ఒక నిర్దిష్టమైన వయసు కూడా ఉంది. ఆడపిల్లలకి 19 సంవత్సరాల వయసు, మగపిల్లలకి 21 సంవత్సరాల వయసు వరకు ఎదిగే అవకాశం ఉంటుంది. ఓకే. సహజంగా పోషకాహార లోపం ఉండి ఆగినప్పటికీ ఆ లోపాన్ని ఈ ఏజ్లోనే సవరిస్తే ఎదుగుతారు. 19 దాటి ఆడపిల్లలు, 21 దాటి మగపిల్లలు. ఇప్పుడు నేను జ్ఞానం కలిగింది, నేను బాగా తింటాను, నేను హార్మోన్స్ని ఉత్పత్తి చేసి ఎక్సర్సైజ్ చేస్తానంటే ఏమాత్రం ఎదుగుదల ఉండదు అక్కడి నుంచి. ఎందుకు అంటే మన తల్లి గర్భంలో నుంచి బిడ్డ వచ్చినప్పుడు సుమారుగా 300 ఎముకలతో అట్లా బయటికి ఫ్లెక్సిబిలిటీతో వస్తారు బయటికి. ఈ ఎముక లోపల ఉండే స్ట్రక్చర్లో గ్రోత్ ప్లేట్ ఉంటుంది. ఆ కణజాలం అనేది ఎదుగుదల వయసు వరకే ఉంటుంది. ఓకే. ఈ గ్రోత్ ప్లేట్ తర్వాత 20 ఏళ్ళు 21కి మగపిల్లలకి హార్డ్ అయిపోతుంది, ఆడపిల్లలకి 19 ఏళ్ళకి హార్డ్ అయిపోతుంది. ఎంత కొత్త కణాలు బోన్లో పుట్టాలి గ్రోత్ కోసం అనేది ఆలోచిస్తే మన విత్తనంలో ఎంత ఎత్తు అని రాసిందో దానికి అనుకూలంగా మనం పోషకాహారాలు అందిస్తే ఆ జీన్స్ని బట్టి పోషక విలువలను బట్టి మనలో ఈ గ్రోత్ ప్లేట్లో సెల్స్ విభజన చెంది ఎముక ఎదుగుతూ ఉంటుంది. ఎముకతో పాటు ఇతర అవయవాలు ఎదుగుతుంటాయి. అన్నీ సమానంగా ఆ ఏజ్ వరకు ఇవన్నీ కలిస్తే ఆశించినట్లు ఎత్తు పెరగటం జరుగుతుంది. మరి ఎత్తు పెరగాలి అంటే పిల్లలకు కావలసిన పోషకాలు, ముఖ్యంగా కాల్షియం కావాలి, ఫాస్ఫరస్ కావాలి. ముఖ్యంగా కాల్షియం అనేది ఎదిగే వయసులో పిల్లలకి 600 మిల్లీగ్రాములు ఒక రోజుకు కావాలి. మనకైతే 450 చాలు, ఎదుగుదల అయిపోయింది కాబట్టి. అట్లాగే ఫాస్ఫరస్ అనేది 800 మిల్లీగ్రాముల నుంచి 1000 మిల్లీగ్రాముల మధ్యలో వారి ఏజ్ని బట్టి కొంచెం అవసరమవుతూ ఉంటుంది. కాల్షియం ఫాస్ఫరస్ యొక్క కలయికే ఎముక గ్రోత్. ఈ రెండు ఒంటికి పట్టి ఎముక పుష్టిగా తయారవ్వాలంటే కణ విభజన కాస్త కాల్షియం ఒంటికి పట్టి జరగాలి అంటే విటమిన్ డి కావాలి. మరి ఈ రోజుల్లో విటమిన్ డి అనేది ఎండ తగలక పిల్లలకి లోపం ఉంటున్నది, లోపం ఉంది అనేది వాళ్ళ పేరెంట్స్ కూడా ఆలోచించుకోరు, ఆ పిల్లలకు కూడా తెలియదు. ఎందుకంటే చిన్న వయసు నుంచి ఎండల్లో తిరిగి పనులు చేసుకునే వాళ్ళకి, బడికెళ్ళు వచ్చినప్పటికీ కాస్త మిగతా సమయాలు ఎండలో గడిపే వాళ్ళకి విటమిన్ డి లోపం రాదు. కానీ బస్సుల్లో బడికెళ్ళి బళ్ళో నీడను కూర్చుని మళ్ళీ సూర్యుడు పోయాక మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి వచ్చే పిల్లలకి 90 మందికి విటమిన్ డి లోపం. విటమిన్ డి లోపం ఉంటే మీరు పాల ద్వారా లేకపోతే ఇంకొక రూపంలో ఇచ్చిన కాల్షియం కూడా ఒంటికి పట్టదు. ఎనర్జీ డ్రింక్స్ రూపంలో ఏదైనా అందించినా ఆ కాల్షియం దొడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని విటమిన్ డి ఒకటి అతి ముఖ్యమైన అవసరం. దీనితో పాటు పారాథైరాయిడ్ హార్మోన్స్, థైరాయిడ్ మరియు పారాథైరాయిడ్ హార్మోన్స్, గ్రోత్కి పారాథైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్స్ అతి ముఖ్యం. ఈ కంఠభాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి యొక్క హార్మోన్స్ గ్రోత్ హార్మోన్స్ అంటారు. అవి ఉండాలి. ప్లస్ దీంతోపాటు ఇక కణ విభజన జరగాలి అంటే మనం ఒక ఇంటిని కట్టుకున్నాం, ఈ ఇంటిని 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ వేసుకోవాలంటే మళ్ళా కొత్త ఇటుకలు కావాలి, కొత్త రా మెటీరియల్ కావాలి. అట్లాగే ఈ శరీరం పెరగాలి అంటే భవన నిర్మాణానికి ఇటుకలు వలె ప్రోటీన్
ఇటుకులు లాంటివి అన్నమాట. అందుకని ఎదిగే పిల్లలకి ప్రోటీన్ బాగా కావాలి. 1 కేజీ బరువుకి 2 గ్రాముల చొప్పున ప్రోటీన్ కావాలి. ఎదుగుదల అయిపోతే 1 కేజీ బరువుకి 1 గ్రాము చొప్పునే సరిపోతుంది. వీళ్ళకి డబుల్ కావాలి. కాబట్టి ఇలాంటి పోషకాలన్నీ సమృద్ధిగా అందిస్తేనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. దానికి తగ్గట్టు రా మెటీరియల్ ప్రోటీను, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి ఇవన్నిటినీ రెక్టిఫై చేస్తే ఎదుగుదల ఆశించిన విధంగా ఉంటుంది. అయితే డాక్టర్ గారు, మరి ఈ ఎనర్జీ డ్రింక్స్ లేదా ఎనర్జీ పౌడర్స్ వల్ల కూడా కొంచెం లాభం జరగాలి కదండి, మీరు అవి ఎందుకు హానికరం అని చెప్తూ ఉంటారు? పేర్లోనే ఎనర్జీ డ్రింక్స్ అని ఉన్నాయి, ఎనర్జీని ఇస్తాయి. గ్రోత్ డ్రింక్స్ అనేవి లేవు కదా. గ్రోత్ డ్రింక్స్ ఉంటే గ్రోత్ వస్తుంది, ఎనర్జీ డ్రింక్స్ ఉంటే ఎనర్జీ మాత్రమే వస్తుంది. అవునమ్మా. కానీ కొన్ని గ్రోత్ కోసమని పౌడర్స్ టీవీల్లో చూపించి అమ్ముతుంటారు. ఇది పాలల్లో కలిపి మీ పిల్లవాడికి ఇస్తే భలే ఎదుగుతాడు అని భలే చూపించేస్తారు. పిల్లవాడికి పోషకాలు కావాలి. ఆ పోషకాలు అనేవి మనకి అన్నీ కొద్ది కొద్ది మోతాదులోనే ఉంటాయి వాటిలో. ఓకే. శరీరానికి న్యాచురల్ ఫామ్గా ఇచ్చినప్పుడు ఇది అన్ని రకాలుగా ఉపయోగించుకుంటుంది. అందులో కలిపే హాని కలిగించేవి పిల్లల ఆరోగ్యం మీద చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి. ఈ ఎనర్జీ డ్రింక్స్లో ముఖ్యంగా చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. కార్న్ సిరప్ కానీ ఇంకా కొన్ని రకాల ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ కలుపుతారు. అందుకని తాగిన వెంటనే వాళ్ళకి ఎనర్జీ రావాలంటే ఎక్కువ చక్కెర. దీనితో పాటు ఆ ఉత్సాహం వచ్చేయాలి, తాగిన వెంటనే ఎనర్జీ వచ్చినట్టు ఒక ఊపు రావాలంటే వాడికి కెఫిన్ కలుపుతారు. అంటే మీ పిల్లవాడికి మీరు టీ కాఫీలు ఇస్తారా చెప్పండి, ఎవరు బాబు నువ్వు అప్పుడే తాకూడదమ్మా అంటారు. అంటే మీ పిల్లవాడికి టీ కాఫీలు మీరు ఇవ్వట్లేదు కానీ ఈ ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చారంటే మీరు తాగే కాఫీల కంటే టీల కంటే వాడికి అందులో ఉండే మెడిసిన్ కెఫిన్ అనేది ఈ బిడ్డలకు ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇవి నిదానంగా అనేక సైడ్ ఎఫెక్ట్స్కి దారితీస్తుంది. అందుకని ఆ కెఫిన్ వల్లే ఆ ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట, భలే ఎనర్జీ వచ్చేసినట్టు. అది ఒక పవర్ఫుల్ మెడిసిన్ లాంటిది. దాన్ని అధికంగా తీసుకుంటే మగవాళ్ళకి వీరి కణాల మీద ఇతర వాటి మీద కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి. అంచేత అసలు మంచివి కాదు. వాటిని ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఫ్లేవర్స్, బైండింగ్ ఏజెంట్స్ అనేకం కలిపితే కానీ ఇటు పౌడర్స్ అయినా అటు డ్రింక్స్ అయినా తయారు కావాలన్నమాట. భవిష్యత్తులో హార్ట్ బ్లాక్స్, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ పెరగటం, షుగర్ త్వరగా రావటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వటం, ఇక ఆడపిల్లలు తీసుకుంటే ఓవరీస్లో బుడగలు రావటం, హార్మోన్ డిస్టర్బెన్స్లు ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని మానేయండి. ఇలాంటి వాటిని త్రాగించటం బదులుగా మంచి ఆహారం ఇవ్వటం మంచిదని పేరెంట్స్ అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. అయితే డాక్టర్ గారు, మరి ఎదిగే వయసులో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆహారాన్ని అందిస్తే కనుక పోషకాలు లభించి శారీరకంగా మానసికంగా ఎదుగుతారండి? పిల్లలకి ఇష్టమైనది ఒకటి చెప్తానమ్మా. భోజనం అయిన తర్వాత ప్రతిరోజు మధ్యాహ్న పూట ఒక నువ్వులు ఉండ పెడితే మంచిది. ఓకే. తెల్ల నువ్వులుండ ఒక పెద్ద నిమ్మకాయ సైజు పెడితే డే మొత్తానికి కావాల్సిన 600 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఒక్క నువ్వులుండలో వెళ్ళిపోతుంది. ఇక ఏ డ్రింక్ అక్కర్లే, ఏ పౌడర్ అక్కర్లా. దాంతోపాటు ఫాస్ఫరస్ కూడా వెళ్ళిపోతుందండి. ఇక దీనితో పాటు ప్రోటీన్ బాగా కావాలంటే పుచ్చగింజల పప్పు ఎక్కువ ప్రోటీన్ తక్కువ రేట్లో లభించేది. అది రోజు అంతంత నానబెట్టి పెట్టడం, పొడి చేసి పెట్టడం, కూరల్లో చల్లటం, దాన్ని గ్రైండ్ చేసి పాలు వంటల్లో పెట్టడం చేయొచ్చు. మధ్యాహ్న పూట సోయాబీన్ నానపెట్టి ఉడకపెట్టేసి ఆ గింజల్ని కూరల్లో వేయటం పిల్లలకు బాగా చేయాలి. వారానికి 3-4 సార్లు ఆకుకూరలతో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇట్లాంటి వేసి వండి పెడితే చాలా మంచిది అనమాట. చివరిగా ఒక ముఖ్య ఏంటంటే ఎదగటానికి సంబంధించిన ఆసనాలు, థైరాయిడ్ స్టిమ్యులేషన్కి చక్రాసనం, భుజంగాసన్, ఉష్ట్రాసన్ ఇలాంటివన్నీ థైరాయిడ్ గ్రంథి మీద బాగా పనిచేస్తాయి. సర్వాంగాసన్ అన్నిటికంటే ఈ 4-5 ఆసనాలు చాలా మంచివి. రెగ్యులర్గా పిల్లలకి ఇట్లాంటివి చేయించండి. చక్కగా గ్రోత్ హార్మోన్స్ మంచిగా రిలీజ్ అయ్యి అటు హార్మోన్స్ ఇటు డైట్ అన్నీ కలిసి 21 ఏళ్లలోపు పిల్లలు ఎదుగుదలకు అన్నీ కావలసినట్టుగా అందిస్తే చాలు, మన వంతు ఎదగచ్చు. విన్నారు కదండి, పిల్లలు ఎదుగుతున్న దశలో ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆహారాన్ని అందించి ఎనర్జీ డ్రింక్స్ లేదా ఎనర్జీ పౌడర్స్కి దూరంగా ఉంచితే కనుక వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా ఎంతో చక్కగా ఎదుగు ఆనందంగా ఉండగలుగుతారు.